అరుణాచల మహిమ అధ్యాయం 3. అందుకు బ్రహ్మ విష్ణువులు సంతోషించి మరలా ఇలా వినవించుకున్నారు. ఓ ప్రణవస్వరూప మహేశ్వర, ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సాధారణ మానవులు ఏ విధంగా పూజించగలరు? ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు. వరుణుడు మేఘాల రూపంలో వచ్చి నిన్ను అభిషేకించగలడు. నీ కొండ చర్యల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్ను అర్చించగలవు. సూర్యచంద్రుడు దీపారాధన మరియు హారతులతో నిన్ను పూజించగలరు. మంద మారుత పవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారాలు చేయగలవు. ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా? అందుచేత ఓ ప్రభు పరమేశ్వర, ఈ అరుణాచలానికి తూర్పున వేద సమ్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి పూజించడానికి తేజోలింగంగా అవతరించండి. ఆ శివలింగానికి మేము చేసే పూజల గైకొని మమ్మల్ని ధన్యుల్ని చేయండి. మమ్మే కాదు, మిమ్మల్ని పూజించే వారినందరినీ కరుణించి అభిప్సీతములను తీర్చండి. బ్రహ్మ విష్ణువుల అభిమతాన్ని పరమశివుడు మన్నించాడు. తన నుండి మంగళప్రదమైన శివలింగాన్ని కల్పించాడు. బ్రహ్మాది దేవతలకు, మునులకు, గంధర్వులకు, విశ్వకర్మ మన్నకు వారలకు పూజా విధానాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని వివరించాడు. దేవతలందరూ దేవతా శిల్పి అయిన విశ్వకర్మచే ఆ స్వయంభూ తేజోలింగానికి ఆలయం కట్టించారు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం బ్రహ్మ విష్ణువులు, అష్టదిక్పాలకులు, దేవతలు, సిద్ధపురుషులు, మునీశ్వరులు మన్నకు మహితాత్ములందరూ ఆ తేజోలింగాన్ని పూజించారు. ఇదంతా జరిగిన పిదప పరమేశ్వరుడు సంతోషించి మానవ రూపధారి అయి కౌపీనం ధరించి అరుణగిరి యోగిగా ఒక మర్రి వృక్షం కింద ఆశీనుడై ధ్యాన నిష్టలో ఉండడానికి అరుణాచలానికి వెళ్లిపోయాడు. ఆ విధంగా సర్వవ్యాపకుడు తేజోస్వరూపుడైన పరమేశ్వరుడు భక్తుల్ని మనసారా పూజించటానికి, అభిషేకించడానికి, ఆరాధించడానికి, వారి పూజలను గైకొని ఆనందించడానికి అరుణాచలంగాను, జ్యోతిర్లింగంగాను, అరుణగిరి యోగిగాను భూమిపై అవతరించాడు. ఇదే అరుణాచలుని అద్వితీయమైన ఆవిర్భావం. ఇదంతా మన ప్రసిద్ధ పురాణాలైన సూత సంహిత, స్కాంద పురాణం, అరుణాచల పురాణం, లింగ పురాణం మొదలైన ప్రసిద్ధ శివ పురాణాలన్నీ మనోహరంగా వర్ణించి వివరించాయి. ఏది ఏమైనా పరమేశ్వరుని అవతారమే ఆ అరుణాచలమని శివపురాణాలన్నీ చెప్తున్నాయి. అంతేకాదు, చాలా మంది సాధువులు, కవులు తేజస్తమం యొక్క ఆద్యంతములను కనుగొనుటకు బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితల్లో స్తుతించారు. అందుచేత అరుణాచల ప్రాదుర్భావం కల్పితమని ఊహించటానికి వీలు కాదు. ఇది అందరూ నమ్మదగిన విషయం, నిజమైన ఘటన. అందుచేత ఈ సృష్టిలో అరుణాచలంతో సమానమైనది మరొకటి లేదు. ఈ లోకంలో ఎందరో జ్ఞానులు, అవధూతలు, సిద్ధపురుషులు ఉండవచ్చు, కాని వారు ఆయనతో సమానమని చెప్పడానికి వీలేదు. అలా చెప్పడం తప్పు. అరుణాచలునితో సమానమని తలచడమే గొప్ప అజ్ఞానం. ఆయన నిరంతరం ప్రకాశించే అవధులు లేని జ్యోతిస్తంభం. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలం. భక్తితో, నమ్మకంతో పూజించేవారు బ్రహ్మ విష్ణువులు చూసిన జ్యోతిస్తంభాన్ని ఈ కొండలో ఇప్పటికీ చూడగలరు, చూస్తున్నారు కూడా. భగవాన్ శ్రీ రమణ మహర్షులు అరుణాచలాన్ని గురించి ఈ విధంగా హెచ్చరిక చేశారు. ఈ అరుణాచలాన్ని ఊరక చూసి వెంటనే ఇది రాళ్లతోనో, గుండ్లతోనో, చెట్ల చేమలతోనో కూడిన సాధారణ పర్వతం అని మాత్రం భావించకండి. ఇది పరమేశ్వరుని స్వరూపం. దీనిని నిర్ధారించుటకు భగవాన్ రమణులు జ్ఞాన సంబంధర్ రాసిన తేవరాన్ని పేర్కొనేవారు. అందులో ఏమీ తెలియని పిల్లవాడు అరుణాచలాన్ని చూసి ఇది మహనీయమైన జ్ఞాన స్వరూపం, పరమేశ్వరుని అనంతమైన కరుణయే అరుణాచలం అని అన్నాడట. ఈ విషయాన్ని భగవాన్ రమణులు భక్తులకు చెప్పేవారు. సృష్టి చక్రం ప్రకారం మొట్టమొదట పరమేశ్వరుని సంకల్పం వలన బ్రహ్మ విష్ణువులు పుట్టారు. వారి వల్ల సృష్టి ఏర్పడింది. ప్రళయకాలంలో ఈ బ్రహ్మ విష్ణువులు తిరిగి పరమేశ్వరంలో కలిసిపోతారు. అయితే అరుణాచలుడు మాత్రం దేనిలోనూ కలవడు, స్థిరంగా ఉంటాడు. దీనిని బట్టి అరుణాచలుడు నిత్యుడు, నిరామయుడని మనం గ్రహించవచ్చు. తేవారంలో ఈ విధంగా చెప్పబడింది. ఎందరో బ్రహ్మలు, విష్ణువులు ఉండవచ్చు, అయితే అరుణాచలుడు మాత్రం ఒకటే. ఇది వేద సమ్మతమైన అభిప్రాయం కూడా. ఇది ముమ్మాటికి సత్యం. కీర్తిశేషులు జనమంచి శేషాద్రి శర్మ గారు అరుణాచల ఖండంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసిన తేజస్తంభమును ఈ విధంగా వివరించారు. మూలం స్కాంద పురాణం. జ్వలన స్తంభం వయ్యది జ్వలించుచు సర్వలోక సర్వస్థలములు గలయన్ మండం చేయుచు తొలయున లేనట్టి శక్తితో దాని అంతం మొదలును కాని జాల కవ్వార లిర్వురు చక్షువులోకి నార్తి మునక నిశ్చేష్టులగు నుండి అట్లు వెలుగు తేజస్తంభమును గనుచు. పార్వతి అరుణాచలంలో ఐక్యమగుట. అరుణాచలుడు భక్త సులభుడని,
అరుణాచల అని స్మరించినంతని పాపాలు నశించి పుణ్యం చేకూరునని మోక్షం కలుగునని ఇక్కడ చేరి తపస్సు చేస్తే కోరికలు నెరవేరునని మన పురాణాలు వివరించాయి. ఇందుకు నిదర్శనంగా దేవతల గాథలను, మునీశ్వరుల కథలను, రాజుల వృత్తాంతాలను ఎన్నింటినో పేర్కొన్నాయి. వీటిలో ముఖ్యంగా విశ్వమాత అయిన పార్వతి ఒకసారి విధాత సృష్టికి భంగం కలిగించి ఆ పాప పరిహారార్థం అరుణాచలానికి వెళ్లి తపం ఆచరించి గిరి ప్రదక్షిణ చేసి పవిత్రురాలి అరుణాచలంలో ఐక్యమైన కథ ఒకటి, ఒకదాని గురించి తెలుసుకుందాం. అది కైలాస పర్వతం. పార్వతీ పరమేశ్వరుడు ఒకసారి వేడుకగా అందు విహరిస్తున్నారు. అది వసంతకాలం. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. వృక్షాలు, లతలు పుష్పించాయి. సువాసనను వెదజల్లే రంగురంగుల పూలతో అలంకరించబడిన వనదేవత చూడముచ్చటగా ఉన్నది. పక్షుల కిలకిల రావాలు, కోయిలల పంచమ స్వరాలాపనలు వీణలు విందు చేస్తున్నాయి. నెమళ్లు పురవీపు నాట్యం చేస్తుంటే ఆ భంగిమ చూడముచ్చటగా ఉన్నది. మృగాలు తమ తమ స్వాభావిక క్రూర స్వభావాలను మాని అన్యోన్యంగా చందన వృక్షాల నీడను వివరిస్తున్నాయి. మలయ పవనుడు సుగంధ పరిమళ సంభరితుడై గంగానది అందలి చల్లదనాన్ని మోసుకుని హాయిని కొలిపే పిల్లవాయులతో అంతటా వ్యాపించి లాలిస్తున్నాడు. ప్రకృతి అంతా పారవశ్యంలో మునిగిపోయింది. ప్రమద గణాలు ప్రకృతి మనోహర వైభవానికి లోనై చెందులు వేస్తున్నారు. పార్వతి ఆ ప్రకృతి అత్యద్భుత వైభవాన్ని చూసి తన్మయత్వం చెంది అప్పుడు ఆమెను మోహ పార్వశ్యం ఆవరించింది. ఆమెలో వినోదమోద ప్రవృత్తి జనించింది. అందుకే ఆమె పరమశివుని వెనక నుండి వచ్చి దోపూచులాటగా కళ్ళుమూసింది. ఇప్పుడు నేనెవరినో కనుక్కోండి చూద్దాం అన్నది. వెంటనే విశ్వమంతా అంధకార బందరమైంది. గమనం గతించింది. ఇదంతా 2 నిమిషాలు జరిగింది. అయితే ఆ 2 నిమిషాలే లోకాలకు కొన్ని వేల సంవత్సరాలు పోయింది. ఆకాశంలో విశ్వమంతా ఈ విపత్తుకు లోను కావడం సిద్ధ పురుషులు, దేవతలు చూసి విభ్రాంతి చెందారు. తమ దివ్య దృష్టితో ఇందుకు గల కారణాన్ని తెలుసుకున్నారు. దేవతలు, మునీశ్వరులు, సిద్ధ పురుషులు మన్నగు మహితాత్ములందరూ పరమేశ్వరుని ప్రార్థించారు.